పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో, అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో, ఇంతవరకు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, బీజేపీకే తెలియదు. ఎవరు యుద్ధానికి రెడీ, ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలిసా? కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు, ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా? ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సీట్లు ఆటించి ఆశించే వాళ్ళకి కానీ తెలుసా? చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో, ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకేమన్నా తెలుసా? బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో, లేకపోతే వాళ్ళు విడిగా యుద్ధం చేస్తారో? ఒకవేళ చేస్తే 3 చోట్ల చేస్తారో, 7 చోట్ల చేస్తారో, 12 చోట్ల చేస్తారో కనీసం వాళ్ళకన్నా తెలుసా? అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేటరు, జనసేనలో పార్టీలో ఉన్నటువంటి కేటరు. ఇది అయ్యేటువంటి పని కాదు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు, మనం యుద్ధం అని చెప్పి ఆ సిద్ధం పక్కన ఫ్లెక్సీలు పెడతాం తప్పించి చేయగలిగింది ఏమీ లేదు. ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు, ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నదే వాళ్ళకే క్లారిటీ లేదు. ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకున్నాక వాళ్ళు సిద్ధమేనా, సయ్యా, యుద్ధమా, ఎవడతో కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తారు. కొన్ని ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే యుద్ధం కాదు, సిద్ధం కాదు, అది కామెడీ పోస్ట్ అవుద్ది.